ఎక్కడో విన్నా, క్రైమ్ చేసేవాడు మొదటి హత్యని భయంతో చేస్తాడట, రెండవ హత్యని ఆ భయాన్ని పోగొట్టడానికి చేస్తాడు, ఇక ఆ తర్వాత ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. సేమ్ ట్రోల్స్ కావచ్చు, డార్క్ కామెడీ కావచ్చు, మొదటగా వీళ్ళు కాస్త పద్ధతిగానే ట్రోల్ చేస్తారు, అదీ కూడా భయంతో. ఆ భయంతో చేసిన ట్రోలింగ్కి లైక్స్ రావడంతో వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇక ఆ డోపమైన్ డోస్ని పెంచడం కోసం ప్రతిరోజు ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. అప్పుడు వాళ్ళేం మాట్లాడుతున్నారో, వాళ్ళేం చేస్తున్నారో వెనక్కి తిరిగి చూసుకోలేనంత దూరం వెళ్ళిపోతారు. రీసెంట్గా ఫేస్బుక్ మొదటి అధ్యక్షుడైన సీన్ పార్కర్ చెప్పిన మాటలేవి, నేను కావచ్చు, జుకర్బర్గ్ కావచ్చు, మేం ప్రజల్ని అర్థం చేసుకున్నాం. నీకు ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంటకు ఎవరో ఒకరు చిన్న సైజు డోపమైన్ ఇంజెక్షన్ లాంటిది ఎక్కించాలంటే ఏం చేయాలి? నీ ఫోటోనో నీ రాతనో ఎవరో ఒకరు లైక్ చేయడమో కామెంట్ చేయడమో చేస్తుండాలి. అప్పుడు వాడు ఆ లైక్స్ కామెంట్స్ని చూసి ఒక ఉచ్చులోకి జారుకుంటాడు. ఇప్పుడు ట్రోల్స్ చేసే వాళ్ళ బ్రతుకులు కూడా ఇంతే. వాళ్ళు ఒక ఉచ్చులోకి జారుకున్నారు. ఆ ఉచ్చు బూతు అనే ఉచ్చు. నిజానికి వాళ్ళని ఉచ్చులోకి లాగింది మనమే. వాడు చేసే బూతు ట్రోల్స్కి ఒక్క లైక్ కానీ ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా రాకపోతే వాడు చస్తే ట్రోల్ చేయడు. ఎందుకంటే లైక్స్ కామెంట్స్ రాకపోవడంతో వాడు ఆందోళనకు గురవుతాడు. మరొకసారి వాడి ట్రోల్స్ని వాడే చూసుకుంటాడు. దాంతో వాడి బ్రెయిన్లో సెరటోనిన్ అనే ఒక శాడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే లైక్స్ కామెంట్స్తో పాటు శాడిజంతో కూడిన స్మైలీ ఎమోజీలు వస్తే వాడి బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి మరో బూత్ ట్రోల్స్కి నాంది పలుకుతుంది. ఇంకా చెప్పాలంటే నిజానికి బూతును కోరుకునేది కాంటెంట్ క్రియేటర్స్ కాదు, సమాజం, మరీ ముఖ్యంగా భారతీయ సమాజం. ఫర్ ఎగ్జాంపుల్, మూర్ఖుడితో వాదించుకో, ఎందుకంటే వాడు నిన్ను వాడి స్థాయికి లాగి మరీ కొడతాడు అని చెప్తే ఎవ్వడు వినడు. అలా కాకుండా రూల్ నెంబర్ 1, ఎర్రిపుకులతో వాదించుకో, నువ్వు కూడా ఎర్రిపుకు అవుతావని ఒకడు రీల్ చేస్తే అది ఇన్స్టాగ్రామ్ని షేక్ చేసిన విషయం మనందరికీ తెలుసు. నిజానికి ఈ రెండింటి అర్థం ఒకటే, కానీ చెప్పే విధానం, వాడే భాష మనల్ని అనాగరికుణ్ణి చేస్తుంది. సో పాయింట్ ఏంటంటే, బూతు మాట్లాడేవాడిది కాదు తప్పు, బూతుని ప్రోత్సహించేవాడిది. ఒకడు బూతు మాట్లాడితే మీరు నవ్వకుండా ఉండండి, వాడు రెండోసారి ఆ బూతు మాట్లాడడు, బట్ మీరు నవ్వండి, వాడు నెక్స్ట్ టైం బూతు డోసు మరింత పెంచుతాడు. ఇప్పుడు ఆ హనుమంతు విషయంలో కూడా అదే జరిగింది. అతను అలా రాక్షసంగా మాట్లాడడానికి కారణం ముందు నుంచి అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్లే కారణం. రీసెంట్గా ఒక స్టడీ ఏమని చెబుతుందంటే, మనం సెల్ఫోన్ చూస్తూ తినడం వల్ల, సెల్ చూస్తూ మాట్లాడడం వినడం వల్ల మన టేస్ట్ బడ్స్, మన వినికిడి శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయట. సేమ్ ఈ డార్క్ కామెడీ, బూత్ ట్రోల్స్ వల్ల మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఎలాంటి వాటికి ఆనందపడుతున్నామో తెలియకపోగా కనీసం మనిషి సిగ్గుపడడం మానేశాడు.